ఇంకా ఆ పేరుకి తమన్ గారు దే కాల్ హిమ్ గణే అని ఇచ్చినప్పుడు ఇంకా అసలు మామూలుగా లేదు. ఆ హైప్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ గణి అనే పదాన్ని ఏ వైబ్ తో మేము పలకాలో కూడా తమన్ గారు డిసైడ్ చేసేసారు అన్నమాట. సో దట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్. అంటే ఇన్ ఎవ్రీ విచ్ వే గణికి ఒక అంటే ఒక క్రాఫ్ట్ ఇంకో క్రాఫ్ట్ ని కాంప్లిమెంట్ చేసుకుంటున్నట్టు కనిపించేస్తుంది ట్రైలర్ లో, బీట్ యాక్టర్స్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్. సో మనం కూడా మాట్లాడదాము చాలా సినిమా గురించి. బట్ ఎస్, వరుణ్ గారు ఆబ్వియస్ గా ఇంతకు ముందు కూడా మాకు తెలిసింది మీరు యూ హ్యావ్ కమ్అప్ విత్ ద ఐడియా బాక్సింగ్ అనే ఒక స్పోర్ట్ ని తీసుకుందాము అని. సో దానికంటే ముందు స్పోర్ట్స్ డ్రామా చేద్దాము అని అనుకున్నారు, అది ఎందుకు అనుకున్నారు? అంటే నాకు పర్సనల్గా స్పోర్ట్స్ చాలా ఇష్టం. సినిమా తర్వాత ఇంట్లో ఎప్పుడు కూర్చున్నా టీవీ స్పోర్ట్స్ ఛానల్ నడుస్తుంది, సినిమా కాకపోతే స్పోర్ట్స్ చూస్తాను. అంతే ఇప్పుడు నేను ఆలోచిస్తాను మన ఆడియన్స్కి కొత్త సినిమా ఎలా ఇవ్వాలి, కొత్త డిఫరెంట్ ఏం చూపించాలన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. సో స్పోర్ట్స్ ఫిల్మ్స్ నేను ఇప్పుడు రాకీ సిరీస్ కానీ, క్రీడ్ కానీ, లేకపోతే దేర్ మిలియన్ డాలర్ బేబీ, చాలా చాలా సినిమాలు హాలీవుడ్లో వచ్చినాయి బాక్సింగ్ బేస్డ్ ఆ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ హిందీ బాగ్ మిల్కా బాగ్ వచ్చింది, ధోని, తూఫాన్, లైక్ చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో కొంచెం తక్కువ. సో అప్పుడెప్పుడు నాకు కళ్యాణ్ బాబాయ్ సినిమా తమ్ముడు ఆయన చేయడం ఆయన చేశారు కిక్ బాక్సింగ్ మీద. శ్రీహరి గారి సినిమా భద్రాచలం అంటే చాలా ఇష్టం నాకు సినిమా. సో ఆ సినిమాల తర్వాత ఎందుకు లేవు ఈ మధ్యన ఎందుకు చేయట్లేదు, వై నాట్ వీ ట్రై, వై నాట్ ఐ ట్రై అ స్పోర్ట్స్ ఫిల్మ్, బికాస్ హౌ టు బి డిఫరెంట్ అనేది ఆలోచన నుంచి వచ్చింది అదనమాట స్పోర్ట్స్ ఫిల్మ్ అనేది. అండ్ ఎక్కడో ఆ ఎమోషన్ స్పోర్ట్స్ దాంట్లో చాలా బాగుంటుంది, అది జనాలకు ఎప్పుడు నచ్చుతుంది అని నమ్ముతున్నాను. స్పోర్ట్స్ జాన్లో వర్కౌట్ అది అని నమ్మకం నాకు ఎక్కువ. అండ్ అది బాగా తీస్తే అండ్ మేమైతే బాగా తీసాం అనుకుంటున్నాం. ఆబ్వియస్లీ మేము కూడా నమ్ముతున్నాం.